హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎస్టి గురు. ఈరోజు వీడియోలో మనం ఒక మిస్డ్ కాల్తో మన బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందో తెలుసుకోవడం అనో చూద్దాం. దీనికి మీరు ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి, దాని పేరు బ్యాంక్ బ్యాలెన్స్. ఇది మీకు కావాలంటే ప్లేస్టోర్ లభిస్తుంది, లేదా మీకు కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, అది యూస్ చేసి మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఒకసారి మన యాప్ని ఓపెన్ చేద్దాం. ఇక్కడ యాప్ ఓపెన్ చేసినట్టయితే మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మిస్డ్ కాల్ చెక్ యువర్ బ్యాలెన్స్ అని ఉంది, ఎస్ఎంఎస్ బ్యాంకింగ్ అని ఉంది, అలాగే మీకు మీ బ్యాంక్కి సంబంధించిన ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా మీకు ఇందులో లభిస్తుంది. అలాగే దగ్గరలో ఉన్న ఏటీఎమ్స్ బ్యాంక్స్ మీకు మ్యాప్స్ ద్వారా చూపిస్తుంది. ఒకసారి మనం ఫస్ట్ ఆప్షన్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మీకు అన్ని బ్యాంకులు, దాదాపు అన్ని బ్యాంకులు ఉన్నాయి దీంట్లో. మీకు ఇప్పుడు ఒకసారి బ్యాంక్ ఆఫ్ బరోడా చూపిస్తాను. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ బ్యాంక్ బ్యాలెన్స్ అని చెప్పి ఒక నెంబర్ ఇచ్చారు, ఆ నెంబర్కి మిస్డ్ కాల్ ఇచ్చినట్లయితే మీ బ్యాంక్ బ్యాలెన్స్ చూపిస్తుంది. అలాగే మినీ స్టేట్మెంట్కి ఒక మెసేజ్ ఇచ్చారు, అలాగే కస్టమర్ కేర్ నెంబర్ అని చెప్పి ఒకటి ఇచ్చారు. అలాగే మీకు మీ బ్యాంక్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తే మీకు ఆ బ్యాంక్కి సంబంధించిన నెంబర్లు ఉంటాయి, ఆ నెంబర్లకు మీరు మిస్డ్ కాల్ ఇచ్చినట్లయితే మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందో చూపిస్తుంది. సో ఈ వీడియోకి ఇంతే కాస్త. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేసుకోండి, తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.